పార్టీ పరంగా జరిగిన కొన్ని లోపాలను కార్యకర్తలకు వచ్చిన కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన నెల్లూరులో జరిగిన ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తల కృషి వల్లే వైసీపీ ఘన విజయం సాధించిందని ఆయన కొనియాడారు. కార్యకర్తలు ఇదే విధంగా కృషి చేసి 2024 ఎన్నికల్లో కూడా వైసీపీని ఘన విజయం సాధించేలా చేయాలని ఆయన కోరారు. 2800 కోట్ల రూపాయలతో రానున్న రోజుల్లో సంఘం బ్యారేజ్ ని నెల్లూరు బ్యారేజీల్ని ప్రారంభించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. వైఎస్ హయాంలో ప్రారంభించిన వీటిని జగన్ హయాంలో పూర్తి చేయబోతున్నామని ఆయన గుర్తు చేశారు. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషించదగిన విషయం. మనకి గతంలో గడవరీలు జిల్లా ఇన్ఛార్జ్ 4వ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో 11 సీట్లు మనం గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా 2019లో 10 సీట్లు గెలుచుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఈరోజు మీ అందరికీ తెలుసు పరిపాలనలో అనేక మార్పులు తీసుకురావడం, పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా వెనుకబడకుండా మనం చేసుకుంటూ పోతున్నాం. మన జిల్లాలో ఒక్క నీటిపారుదల రంగంలోనే దగ్గర 2500 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 1 నెల 2 నెలల్లో మనం అటు సంఘం బ్యారేజీ అదేవిధంగా నెల్లూరు బ్యారేజీని కూడా మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. ఈ 2 బ్యారేజీలు కూడా రాజశేఖర్ రెడ్డి హయాంలో మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాటిని ఓపెన్ చేసుకోవడం కూడా జరగబోతుంది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం మొదటి వరుసలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.